హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సొరకాయతో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. 10-15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. వీటిని సొరకాయ గారెలు అంటారు, సొరకాయ అప్పాలని కూడా అంటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ అప్పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ అప్పాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా సొరకాయని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉండే సొరకాయని తీసుకుంటున్నాను. ముదురు సొరకాయ అయితే పైన తొక్కు తీయండి. నేను లేతదే తీసుకున్నాను కాబట్టి అందుకే తొక్కు తీయకుండానే ఇలా తురుముతున్నాను. ఇలా గ్రేటర్తో సొరకాయని తురుముకున్నాక ఈ తురుమిని కప్పులో వేసుకొని మెజర్ చేసుకోండి. మనం సొరకాయ తురుమిని ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. కారానికి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని సొరకాయ తురుములోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే 3-4 టీ స్పూన్ల దాకా నువ్వులను కూడా వేసుకోండి. మనకి సొరకాయ అప్పాల్లో నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సేమ్ క్వాంటిటీలో బియ్యం పిండిని వేసుకోవాలి. మనం సొరకాయ తురుము ఎంతైతే తీసుకుంటామో బియ్యం పిండిని కూడా అంతే తీసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి 1 ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ చివరిలో యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే ముందే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి అంతా మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా ఉండాలి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ ఆయిల్ కవర్ని కానీ తీసుకోండి. ఈ కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి అప్పాల కింద ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా ఒత్తుకోండి. మీకు కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే పల్చగానే చేసుకోవచ్చు. ఇలా అప్పాలను ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అప్పాలను వేసుకోండి. ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసే విధంగా అప్పాలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యి మంచి కలర్ రాగానే ఆయిల్ నుండి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండితో అప్పాల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవడమే. మీరు ఈ సొరకాయ అప్పాలని కావాలంటే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే సొరకాయ అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లో సొరకాయ ఉన్నప్పుడు ఈ హెల్దీ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకునే ఈ సొరకాయ అప్పాలు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.